than answer. Hashtag M2M2. Please note this. Okay. Social media వల్ల ఒక సినిమా ఆడద్దని ఈ సినిమా ద్వారా మీరు ప్రూవ్ చేయండి. Now, media is making a shift from the general media. This media is taking a great part now, and particularly youngsters. Please make this film as an example, make it a super hit through social media. And that doesn't mean that the rest of the media is going to neglect this film. అంటే అక్కడ ఉన్న మా సోదరులకి సోషల్ మీడియా అన్నావుగా మేము ఎందుకు వేయడం అని అనుకుంటారు కదా. ఎడిటింగ్ చేశాడు, ఇదే ఇన్ని చేశాడా అని ఊరికే వెళ్ళి ప్రసాద్ స్వామి కూడా చూసింది మనం. ప్రసాద్లో ఊరికే వచ్చి చూశాను, రమ్మన్నారు మొహమాటం వచ్చి చూసి వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి స్టన్ అయిపోయాను. అసలు వీళ్ళు ఎవరా, వీళ్ళు బాంబులే ఉన్నారు కుర్రాళ్ళు అని చూసి వెళ్ళిపోవాల్సినవన్నీ బయట మీడియా ఉంటే మీడియా అందరినీ పిలిచి నేనే అదరగొట్టేసారి వీళ్ళు, నేను ఇంత మంచి షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు అని. తర్వాత మన హుస్సేన్ తోటి మీరు ఎంతమంది కుర్రాలంటే 10 మంది 11 మంది చెప్పారు. మీరా 7 మందా, మీరందరూ ఒకసారి నన్ను వచ్చే కలవన్నాయా అని. నేను అంటే నా వెనకాల పడితే ఒక సినిమా చూడగానే నేను వాళ్ళ వెనకాల పడ్డాను, వాళ్ళు ఏం చూడగాను. 7 మందిని కళాయందరూ అందులో ఉద్యోగాలు మానేసినాడు. అంటే ఈ సినిమా క్రేజ్ తోటి ఈ మీడియా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఉద్యోగాలు మానేసేసి వీళ్ళందరూ గుమికూడి ఏదో చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఒక 1-1.5 అవర్స్ స్పెండ్ చేశాను అందరితోటి. స్పెండ్ చేస్తే అసలు చాలా ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ వీళ్ళు, అసలు మామూలుగా లేరనమాట. సో నాకే అసలు ఒక రకమైన ఉద్యోగం వచ్చింది వీళ్ళందరితో మాట్లాడేటప్పటికి. సో రిజ్యూనేషన్ నాకు సుకుమార్తో అప్పుడప్పుడు గడుపుతూ ఉంటాను. ఏంటంటే అతని ఒరిజినల్ ఐడియాస్ కానీ ఆ థింకింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అసలు వాళ్ళతో గడపడం అనేది నా స్వార్థం కొద్ది ఇటువంటి వాళ్ళతో గడుపుతాను. ఏదో అరవింద్ గారు పిలిచారని గొప్పగా వచ్చినతో చెప్తూ ఉంటాడు కానీ. సో అతని మీద నాకు చాలా చనువు ఉంది. మొన్న కూడా సినిమా చూసి పిలిచి కావలించుకుని వెంటనే కూర్చోమని, నువ్వు ఏప్రిల్ నుంచి మనకు సినిమా చేస్తున్నావు. నాకు అతనికి ఉన్న దీంతో ఎస్ ఎస్ సార్ ఎస్ వెళ్ళిపోతాడు. సో ఇటు అటువంటి హుస్సేన్ని సూర్యాన్ని ఇద్దరిని పిలిచి మీ దగ్గర ఏమైనా మంచి కథలు ఉంటే వినిపించండి అని అన్నాను. ఏ 4-5 కథలు వినిపించారు, అందులో మీకు ఏది తీయాలని ఉంది అంటే ఇది తీయాలని ఉందండి, మీ సపోర్ట్ ఏంటి అంటే చూపించారు ఖాళీ సంచి. వాళ్ళకి ఉత్సాహం తప్ప పెట్టుబడి లేదు. సరే నా దగ్గర కొంతమంది ఇలాంటి ఉత్సాహవంతుల్ని ఎంకరేజ్ చేద్దాం అనుకునేవాళ్ళు, మా మాట నమ్మి చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరో ఉంటే కలిపి కొంత చేసి మళ్ళీ అయిపోతే కొంత నేను సపోర్ట్ ఇచ్చి ఇట్లాగా చాలా పాపం చాలా స్టూస్టింగ్ బడ్జెట్తో చేయాలని అలా చేయాలని 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 కొంచెం పెంచుకుంటూ పోయి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాను. రషెస్ కూడా చూశాను, అందరూ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇటువంటి హుస్సేన్తో ఏం చెప్పానంటే, ఏమంటే మీరు పిలిస్తే గీతాక్షలో సినిమా ఇస్తారేమో అని ఆశతో వస్తాం, మీరేమో ఆశీర్వదించి పంపిస్తున్నారు ఏంటి అని అడిగాడు. అంటే చెప్తాను అనమాట, నువ్వు గీతాక్ష థర్డ్ సినిమా చేద్దిగా నేను. అదేంటండి, ఫస్ట్ సినిమా నువ్వు చేసుకుని హిట్ కొడితే సెకండ్ సినిమా ఇస్తారు కదా, ఇదేం థర్డ్ సినిమా, ఇదేం లాజిక్ అండి అన్నాడు. నువ్వు ఫస్ట్ సినిమా కొట్టగానే గీతాక్షలో నేను నిన్ను ఎంకరేజ్ చేశాను కనుక నేను పావలా ఇస్తానని నీకు అర్థమవుతుంది. నేను హిట్ కొట్టాను కదా, డబ్బులు సంపాదించాలి కదా అనే ఒక పాపత్రయం నీకు ఉంటుంది. సెకండ్ పిక్చర్కి వెళ్ళి మంచి రెమ్యునరేషన్ తీసుకుని బయట చేసుకుంటారా, నేను ఇచ్చేది పావలయ్య కనుక 3 సినిమా చెయ్యాలి సుకుమార్ దగ్గరికి అని నాకు కొద్దిగా తెలుసు అన్నాడు. తర్వాత నా పిక్చర్లో పనిచేశాడని అని చెప్పి తర్వాత సుకుమార్ ఫోన్ చేశాడు. ఇట్లాగా అనేక కష్టాలు పడి ఈ సినిమా తీసిన ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదండి,
వాళ్ళ పేరెంట్స్ ఒకటి చెప్పగలను, ఈ కుర్రాళ్ళలో చాలా ఫైర్ ఉంది, ప్లీజ్ ఎంకరేజ్ దట్ ఫైర్. హుసేన్ హుసేన్ అంటే చాలా కష్టపడి పైకి వస్తున్న మనిషి, ఏమవుతాడో ఇక్కడ ఏమవుతుందో, వీళ్ళందరూ కలిపి నిజంగా పైకి రాగలరో లేదో అని పేరెంట్స్ ఉండే భయం ఏంటో నాకు ఒక పేరెంట్గా తెలుసు. సో ఆ భయాన్ని పక్కన పెట్టి ఎంకరేజ్ చేయండి, వాళ్ళు పైకి వస్తారు. పరిశీలి గాయ్ నా ఫ్రెండ్ కొడుకని కాదు కానీ ఈజ్ సో మీన్ మై ఫ్రెండ్ ఈజ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్.